భారత దేశం పుణ్యభూమి మహాత్ములకు కన్న తల్లి భారత దేశం మహాత్ములు తాము సముపార్జించిన ఆత్మానుభూతిని అనుభవ సారాన్ని మానవ కోటికి అందించాలనే ప్రేమతో మార్గదర్శకులుగా గురుదేవులుగా భగవానుడే ఉద్భవిస్తారు అటువంటి వారే శ్రీ 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 హనుమత్ కాళి వరప్రసాద్ బాబూజీ మహారాజ్ విజయవాడ నుంచి బయలుదేరి కలకత్తా మద్రాసు హైవే నెంబరు 5 మీదుగా ప్రయాణిస్తూ మంగళగిరి దాటి నాగార్జున విశ్వవిద్యాలయం దాటి నంబూరు రైల్వే స్టేషన్కు చేరగానే సరిగ్గా ఆ స్టేషన్కు అభిముఖంగా ఉన్న శ్రీ కాళీ గార్డెన్స్ వైపు మనకు తెలియకుండానే ఆకర్షితులవుతాం. ఇదే ఈ దేవాలయపు ప్రథమ ద్వారం, శ్రీ రామానంద ద్వారం. ఒక్కసారిగా మన చెవుల్లో ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుంది. అదొక అద్భుత ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీవర ప్రసాద్ బాబూజీ మహారాజ్ వారు 1972లో స్థాపించిన ఆధ్యాత్మిక భావనల ఆచరణ మందిరం. ఈ ప్రదేశాన పూర్వం ఎందరో ఋషులు యోగులు తపోధ్యాన నిష్టతో యజ్ఞ యాగాదులు నిర్వహించిన మహాపుణ్యక్షేత్రం ఇది. రండి, పవిత్రమైన మనసులతో ఈ ఆధ్యాత్మిక దేవాలయంలో ప్రవేశిద్దాం. ఆశ్రమం లోపలికి వెళుతుంటే మన మనస్సులు పవిత్ర స్నానం చేస్తున్నట్లు, మనలోని వికారాలు మనల్ని వదిలిపోతున్నట్టు అనిపించటం ఇక్కడి ప్రత్యేకత. ఆశ్రమంలో పరవశించిన ప్రకృతి రమణీయతను చూస్తూ పరవశిస్తూ మనం ఆశ్రమ రెండో ద్వారం దగ్గరికి చేరుకుంటాం. అదే పురుషోత్తమ ద్వారం. ఒక అరఫర్లాంగు దాటేసరికి మనకు ఆశ్రమ మూడో ద్వారం, కాంతి ద్వారానికి చేరుతాం. ఆశ్రమంలోని ఈ మూడు ద్వారాలకు ఒక విశిష్టత ఉంది. మనిషిలోని మూడు సహజ గుణాలైన సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలు ఈ ద్వారాలు. జాతి మత కులరహిత ఆధ్యాత్మికతల సంపన్న ఆలయం. సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీవర ప్రసాద్ బాబూజీ గారి దివ్యానుగ్రహ కేంద్రం బృందావనం. బాబూజీ మహారాజ్ వారి కాళీ గార్డెన్స్ ఆశ్రమ వ్యవస్థాపకులు ఎవరో కాదు, సర్వప్రపంచ వ్యాపిత గురు మహారాజ్ వారి ప్రియ శిష్యులే. బాబూజీ మహారాజ్ తమ దివ్యవాణితో అందరికీ అర్థమయ్యేలా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ, వాటిని నిత్యం సాధన చేసేలా భక్తులకు ప్రబోధిస్తూ, తనను అభిమానించి ఆరాధించే భక్తుల్లో భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రదీప్తం చేశారు. సత్యము శుద్ధ సత్వ సత్య స్వరూపానిగా మార్చేస్తుంది. ఏదే మనస్సుని చిత్తాన్ని శాంతి స్వరూపంగా మార్చేస్తుంది. అంచదే మహానీయులకి వెళ్ళలేనటువంటి శాంతి స్వరూపులయ్యి ఉంటారు. అవధులు దాటే అవ్యాజమైన ప్రేమ అనురాగాలతో భక్తులు తమ కులం మతం జాతి ఇత్యాది భేదాలు శాశ్వతంగా మరిచిపోయి దేవుడు ఒక్కడే అనే భావనను భక్తుల మదిలో ఉద్దీపనం చేశారు. దైవాంశ సర్వ జీవరాశుల్లో ఉందని, దైవాంశను తెలుసుకోవడమంటే ఆత్మను తెలుసుకోవడమేనని, ఇది తెలుసుకుని మానవ జీవితం నుంచి విముక్తిని పొంది మోక్షం సంపాదించడమే సత్యమని బోధించారు. మానవ సేవే మాధవ సేవ అని ప్రవక్తులు చెప్పిన మతసారం ఇదేనని బాబూజీ భక్తులకు ఉద్బోధించి విశ్వమతాన్ని ఆశ్రమంలో స్థాపించారు. ఇందుకు ప్రతీకగా సాక్ష్యంగా తాము సమాధి చేయబడిన బృందావన మందిరపు గోపురాలపై హిందూ, ముస్లిం, జైన్, క్రిస్టియన్, సిక్కులు, జోరాస్ట్రియన్, పార్సీ, బౌద్ధ మతాల చిహ్నాలను నెలకొల్పి సర్వమత సామరస్యమే దైవ సన్నిధి చేరడానికి నాంది అని ప్రవచించి ఆచరించారు, ఆచరింపచేశారు.
సత్యం శాంతి దయ ప్రేమ ఇవే భగవత్ స్వరూపాలని చాటి చెప్పారు. ఆధ్యాత్మిక స్రవంతికి జవం జీవం పోసింది గురువులే. గురువు అంటే సత్యగురువు, జ్ఞాని మాత్రమే సత్యగురువు. అందుకే జ్ఞానికి తనకు భేదం లేదన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే గురువే దేవుడని శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించారు. పరమేశ్వరుడు తనను నమ్మే భక్తులను అనుగ్రహించడానికి సద్గురువులై భూమిపై అవతరిస్తారని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ ఆశ్రమంలో ఆశ్రమాధిపతి యోగిని శ్రీ చంద్రకాళీప్రసాద్ మాతాజీతో పాటు ప్రపంచం నలుమూలలా ఉన్న శ్రీ బాబూజీ భక్తులంతా శ్రీ బాబూజీని సద్గురువుగా భావించి పూజించి తన్మయించి పరవశించి పులకించి ఆధ్యాత్మిక విశిష్టతను ఆస్వాదిస్తారు. సమర్థ సద్గురు శ్రీ హనుమత్ కాళీవర ప్రసాద్ బాబూజీ మహారాజ్ వారు సమాధి చేయబడ్డ బృందావని పుణ్యస్థలిలో ఆయన భక్తులు ముందుగా భజన చేసేది వివిధ అర్చనా విధానాలకు ఆస్కారం కల్పిస్తూ 1974లో శ్రీ రామాలయాన్ని, 1980లో రాధాకృష్ణుల ఆలయాన్ని, 1981లో నవగ్రహాల ఆలయాన్ని నిర్మింపజేశారు. అలాగే శ్రీ కాళీమాత శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మింపజేశారు. ప్రతి మహాశివరాత్రికి భక్తులు వేలాదిగా విచ్చేసి శ్రీ బాబూజీ మహారాజ్ వారిని పరమశివునిగా భావించి వారికి మహన్యాసపూర్వకంగా సహస్ర ఘటాభిషేకాన్ని జరుపుకొని తరించటం జరుగుతోంది. 1974లో సద్గురు పీఠంపై కూర్చుని భక్తుల పూజలు అందుకుంటూ ధ్యానంలో ఉన్న బాబూజీని భక్తులు కొలుస్తున్నప్పుడు అక్కడ అంగుష్ట పరిమాణంలో అతి సుందరమైన శాలగ్రామం ప్రత్యక్షం కావటం విశేషం. శ్రీ రామలింగేశ్వర స్వామి అలా స్వయంభూ అయి వచ్చారని తెలిసి ఆనందంతో పరవశమైన బాబూజీ మహారాజ్ అలా ఉద్భవించిన శివలింగానికి క్షీరాభిషేక పూజలు చేయించి 1981లో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టామూర్తితో పాటు నిక్షిప్తం చేశారు. 1975లో శ్రీ దేవీ శతచండీ యాగాన్ని నిర్వహించి చండీ జగన్మాతకు నివాళులర్పించారు. 1978లో శ్రీ పాశుపత వజ్రగ్రథిత మహామృత్యుంజయ సంపుటిత మహారుద్ర యాగాన్ని నిర్వహించి మృత్యుంజయుడైన ఆ పరమశివునికి నివాళులర్పించారు. 1982లో శ్రీ సగ్రహ మఖ మహాపుత్ర కామేష్టి శ్రీ మహాలక్ష్మి యాగ సమేత శ్రీరామ మహాసామ్రాజ పట్టాభిషేక యాగాన్ని ఆశ్రమంలో నిర్వహించిన ఘనత శ్రీ బాబూజీ మహారాజ్ వారిదే. కాళికావతారమెత్తి మహిషాసురుని సంహరించి వీరావేశంతో వస్తున్న జగజ్జనని రుద్రాణి భయంకరమైన రూపంతో నింగీ నేలా నిండిపోతే ఆ రూపం ప్రపంచానికి మహావిలయంగా మారితే ఆ పరమేశ్వరుడు జగజ్జనని శాంతింపజేయటానికి ఆమె దారిలో నిలువునా పడిపోతే జగజ్జనని ఆ పరమేశ్వరుడి శరీరంపై కాలుమోపి ఆ పరమశివుని దివ్యస్పర్శతో ఆవేశం అంతరించి తన హృదయేశ్వరుణ్ణి సకలేశ్వరుణ్ణి తొక్కానన్న పశ్చాత్తాపంతో సాక్షాత్తు హైమవతి అయింది. ఇదే ఆకృతి ఇప్పుడు ఆశ్రమంలోని కాళీమాతది. ఈ జగజ్జననే శ్రీ బాబూజీ మహారాజ్ వారి హృదయంలో నిరంతరం నర్తించిన మహంకాళి. ఈ ఆశ్రమ వాసుల దినచర్య తెల్లవారుజామున 3:30 నుంచి ప్రారంభమవుతుంది.
వారు 3 గంటల 45 నిమిషాలకు సామూహిక ప్రణవనాదాన్ని పూరిస్తారు. గంటలకు తమ సమర్థ సద్గురు భగవాన్ ప్రతిరూప అద్వైత మహారుషి శ్రీ హనుమత్ కాళీవర ప్రసాద్ బాబూజీ మహారాజ్ వారికి సుప్రభాతం పలుకుతారు. 4 గంటల 45 నిమిషాల నుండి 5 గంటల వరకు నగర సంకీర్తన జరుగుతుంది. 5 నుంచి 6 గంటల వరకు బృందావనంలో భక్తుల సామూహిక ప్రార్థన, అనంతరం తొలి కిరణాల వెలుగు ప్రపంచానికి తాకగానే ఆశ్రమంలోని దేవాలయాలలో అర్చనలు, నిత్య పూజలు, సంకీర్తనలు జరిగిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంచిపెడతారు. శరన్నవరాత్రులతో దసరా పండుగ ఉత్సవాలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. జగజ్జనని శ్రీ మహంకాళిని ప్రతిరోజూ ఆయా అవతారాల రూపాలలో అలంకరించడంతో పాటు దేవీ భాగవత ప్రవచనం, సాంస్కృతిక కార్యక్రమాలు, సహస్రనామ పఠనం, హారతులు, మంత్రపుష్పాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, సద్గురు పాదపూజ అన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. కార్తీక బహుళ తదియ నుంచి బహుళ దశమి వరకు శ్రీ బాబూజీ మహారాజ్ వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో కానీ ఈనాడు ఆశ్రమంలో కానీ భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ, ప్రవచనాలు చేస్తూ, ఆరాధనోత్సవాలు జరుపుతూ, సద్గురు పాదపూజలు జరిపిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన శ్రీ కాళీ గార్డెన్స్ ఆశ్రమం, శ్రీ మాతాజీ ఆధ్వర్యంలో గురునానక్ జయంతి, ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పౌర్ణమి పూజలు, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, సంక్రాంతి, శివరాత్రి, ఉగాది, మహావీర్ జయంతి, బుద్ధ పూర్ణిమ, మొహరం, రంజాన్, కృష్ణాష్టమి, వినాయక చవితి పండుగల్లో విశేష పూజలు, ఆయా మత గ్రంథాల ఆధ్యాత్మిక ప్రవచనాల సారాన్ని ప్రబోధించడం ఇక్కడ జరుగుతుంది. ఆశ్రమాన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా చదువుల తల్లి ఒడిలాగా తీర్చిదిద్దాలని ఆశ్రమంలో 1981లో శ్రీ బాబూజీ ఆశ్రమ గురుకులాన్ని స్థాపించారు. దీని ఆశయాలు ఏంటంటే, బాబూజీ క్రమశిక్షణతో కూడినటువంటి మంచి విద్యార్థుల్ని తయారు చేసి వారి దేశానికి అన్ని విధాల ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనేది వారి ఆశయం. ఏ రకంగానంటే, వారు రాజకీయాల్లో ప్రవేశిస్తే మంచి రాజకీయ నేతలై, నాయకులై, నీతిమంతులై ప్రకాశించాలనేది వారి ఉద్దేశం. ప్రముఖ డాక్టర్ల స్వచ్ఛంద సేవా సహకారాలతో నడుస్తూ ఉన్న హాస్పిటల్ శ్రీ 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 హనుమత్ కాళీ వరప్రసాద్ బాబు ట్రస్ట్ హాస్పిటల్. 1972 సంవత్సరంలో మొట్టమొదటిగా ఆశ్రమం లోపల ఒక చిన్న హాస్పిటల్గా మొదలైంది. అప్పటి నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పక్కాగా పెద్ద ఆసుపత్రి, 50-బెడెడ్ హాస్పిటల్ కట్టడం జరిగింది. ఇక్కడ ఆధునికమైన వసతులు అన్నీ కలిగించాలని, ఈ ఆసుపత్రి యొక్క లోపల ఉన్న ఈ సౌకర్యాలన్నీ కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి బాబుగారి యొక్క ఆశయం. అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని వారి యొక్క ఆశయం. విజయవాడ గుంటూరు మధ్య నంబూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా గల శ్రీ కాళీ గార్డెన్స్ ఆశ్రమంలోని ఆలయ ప్రాంగణంలో చిత్రభాను నామ సంవత్సర మాఘ శుద్ధ ఏకాదశి నుండి, అనగా 2003 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ కాళీ గార్డెన్స్ ఆశ్రమ వ్యవస్థాపకులు సర్వాధిష్ఠాన చైతన్య సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ మహారాజ్ వారి దివ్య ఆశీస్సులతో ఆశ్రమ పీఠాధిపతులు పూజ్యశ్రీ యోగిని శ్రీ చంద్ర కాళీ ప్రసాద్ మాతాజీ అనుగ్రహ పర్యవేక్షణలో శ్రీదేవి సహస్ర చండీ మహాయాగము, కోటి కుంకుమార్చన, సాధు ధర్మ సమ్మేళన, అఖండ హరినామ సంకీర్తన సహితముగా జరిగినది.
బ్రహ్మశ్రీ బాదంపూడి సత్యనారాయణ గారి ఆచార్యత్వంలో బ్రహ్మశ్రీ కొండూరి రామసుబ్రహ్మణ్య శర్మ గారి బ్రహ్మత్వంలో 45 ఋత్వికులతో శ్రీదేవి సహస్ర చండీ మహాయాగము అత్యంత వైభవముగా నిర్వహించబడినది. లోక కళ్యాణం కోసం చేసేవే యాగాలు. శ్రీ కాళీ గార్డెన్స్ ఆశ్రమంలో అటు జ్ఞాన యజ్ఞములు ఇటు లోక కళ్యాణ యాగములు నిర్వహింపబడటం విశేషం. కలియుగంలో మానవుడు తరించటానికి భగవన్నామస్మరణ ఒక్కటే చాలు. భగవంతుని చేరటానికి నామ సంకీర్తనము తప్ప మరి ఒక మార్గము లేదు. ఈ యాగము జరిగిన 11 రోజులు హరినామ సంకీర్తనను నిర్విరామంగా నిర్వహించారు. అలా శ్రీదేవి సహస్ర చండీ మహాయాగము, కోటి కుంకుమార్చన, సాధుధర్మ సమ్మేళనములు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీ వరప్రసాద బాపూజీ మహారాజ్ వారి ఆశీస్సులతో శ్రీ కాళీ వనాశ్రమ పీఠాధిపతి యోగిని శ్రీ చంద్రకాళీ ప్రసాద మాతాజీవారి అనుగ్రహ పర్యవేక్షణలో 31, 31 మరియు 1 ఫిబ్రవరి తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదనెండ్రకొలను గ్రామం శ్రీ కాళీ వనాశ్రమ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ గణపతి యాగ సమేత భక్త సహిత శ్రీ సద్గురు దివ్య మంగళమూర్తి ప్రతిష్టా మహోత్సవము త్రయాహ్నిక అఖండ భగవన్నామ సంకీర్తన సహితముగా జరుగును. కావున భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఆస్తిక మహాశైలారా, సర్వాధిష్టాన చైతన్య సమర్థ సద్గురు శ్రీ 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 హనుమత్ కాళీ వరప్రసాద బాపూజీ మహారాజ్ వారు 20వ శతాబ్ది పూర్వార్ధంలో తమకు తాముగా వెల్లడై మానవాళి సముద్ధరణకై నడుముకట్టి నిలిచి తమ దివ్యవాక్కులతో ఎందరెందరినో ఆధ్యాత్మిక మార్గగాములను చేశారు.